October 6th, my favorite shopping mall, Chandana Brothers, inauguration cheyabothunnanu. ప్రస్తుత కాలంలో 30 ఏళ్ళు వస్తే చాలు ముసలివాళ్లం అయిపోతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. జుట్టు తెల్లబడిపోవటం, పొట్టొచ్చేయటం, షుగర్ బీపీలు బోనస్గా పలకరించడం లాంటివి చాలామందికి జరిగిపోతుంది. ఇదివరకైతే 30 ఏళ్లకే పెళ్ళయ్యి స్కూల్కి వెళ్లే పిల్లలు ఉండేవారు. కానీ ఇప్పుడు 40కి దగ్గరలో వస్తే తప్ప పెళ్లి చేసుకోవడానికి ఇష్టపట్టలేదు. ఇక ఆ ఏజ్లో పెళ్లి చేసుకుని ఓవైపు ఆఫీస్ స్ట్రెస్, మరోవైపు పర్సనల్ స్ట్రెస్తో ఎక్కడ 50 ఏళ్లకే అందరికీ బాయ్ చెప్పేసి చచ్చిపోతామా అనే ఫీలింగ్ కూడా వచ్చేస్తోంది. అయితే అలా ఫీల్ అయ్యే వాళ్ళు ఈ బామ్మ వీడియో చూడాలి. బామ్మ చేసిన స్టంట్ ఎలా ఉంది? ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది కదా. అది మనం చెయ్యగలమో లేదో పక్కన పెడితే బామ్మ మాత్రం పర్ఫెక్ట్గా చేసింది. అంత హైట్ నుంచి కిందికి చూస్తే కళ్ళు తిరుగుతాయి. కానీ ఈ బామ్మ 13,500 ఎత్తులో స్కై డైవింగ్ చేసింది. అంటే ఆమెకున్న ధైర్యం, కాన్ఫిడెన్స్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమెరికాలోని చికాగోకు చెందిన 104 ఏళ్ల ఈ బామ్మ పేరు డోరతీ హఫ్నర్. జీవితాంతం చాలా కష్టపడింది. తన ఫ్యామిలీ కోసం ఎన్నో త్యాగాలు చేసింది. లైఫ్ను ఎంజాయ్ చేయకుండా మిగిలిపోయింది. కానీ ఫైనల్గా తన 104వ ఏట తాను ఎన్నో ఏళ్లుగా కనలు కంటున్న కలను సాకారం చేసుకోవాలనుకుంది. అందుకే తనకు తాను ధైర్యం చెప్పుకుంది, కుటుంబ సభ్యులను ఒప్పించింది. 13,500 అడుగుల ఎత్తులో ఆమె స్కై డైవ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక స్కై డైవ్ చేసిన తర్వాత తన అనుభూతులను పంచుకుంది డోరతీ హఫ్నర్. తనకు ఎంతో థ్రిల్లింగ్గా ఉందని చెప్పింది. ఈ ఏజ్లో అయినా తన కలను సాకారం చేసుకున్నందుకు హ్యాపీగా ఉందని చెప్పింది. మరి మీకు ఇలాంటి కలలు ఏవైనా ఉన్నాయా? అయితే కామెంట్ చేయండి.